डिजिटल ऑडियो वीडियो क्लासेस बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन तेलंगाना स्टेट सेकंड ईयर वोकेशनल कोर्सेस लाइव स्टॉक मैनेजमेंट एंड डेयरी टेक्नोलॉजी कोर्स। माय नेम इज डी वेंकटेशम, जेएल इन एलएमएनडीटी, गवर्नमेंट जूनियर कॉलेज अयलापुर, निजामाबाद डिस्ट्रिक्ट। टुडे वी डिस्कस अबाउट द टॉपिक ऑफ फर्स्ट पेपर, लाइव स्टॉक हेल्थ मैनेजमेंट। इन दैट पेपर सेकंड यूनिट फर्स्ट एड। इन लास्ट सेशन वी डिस्कस अबाउट द फर्स्ट एड, लाइक प्रिंसिपल्स ऑफ फर्स्ट एड, अटेंडिंग टू ट्रॉमेटिक कंडीशन। नाउ रिमेनिंग टॉपिक वी आर डिस्कस today, attending to the poisoning cases. Poisoning in farm animal due to feeding of toxic plants and further treated with agriculture chemicals. These are the poison cases. Now treatment. The affected animal should be shifted to another place. To prevent poison intake, the provide with clean fodder and drinking water. The poison in stomach should be diluted with giving plenty of water through stomach tube. The alkaloid poison oxidated by dilute potassium permanganate solution and precipitated by strong tea decoction or catechu to decrease the irritation in the stomach. Iroju first paper लाइव स्टॉक हेल्थ मैनेजमेंट लोनी सेकंड यूनिट फर्स्ट एड प्रथम चिकित्स గురించి నేర్చుకుంటున్నాం। మరి గత సెషన్ లో కొన్ని రకాల ఫస్ట్ ఎయిడ్ గురించి నేర్చుకోవడం జరిగింది। ముందుగా వాట్లో మనం ఈ ప్రథమ చికిత్స యొక్క నియమావళి గురించి మరియు ట్రిమాటిక్ కండిషన్ కలిగినప్పుడు ఏ విధంగా వాటిని ప్రథమ చికిత్స చేయాలో తెలుసుకోవడం జరిగింది। మరి మిగతా ఈ రోజు చూద్దాం। ఈ రోజు క్లాస్ లో అటెండింగ్ టు ద పాయిజనింగ్ కేస్ అంటే కొన్ని రకాల విషం కలిగినటువంటి మరి విషాన్ని తీసుకున్నటువంటి పశువుల లోపట ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో మరి అనగా ప్రథమ చికిత్స చేయడం ఈరోజు చూడడం జరుగుతుంది। పశువు విషం కలిగినటువంటి పశు గ్రాస్ తినడం వల్ల లేదా విషం కలిగిన మొక్కలను తినడం వల్ల మరియు కొన్ని రకాల వ్యవసాయ క్రిమిసంహారక మందులను రైతులను వారి పొలాల్లో చల్లినప్పుడు ఆ పశువుల గడ్డిని నీటిని తీసుకోవడం వల్ల ఆ పశువులు విషానికి గురియగును। ఇలాంటి సందర్భాల్లో చేసే ప్రథమ చికిత్స చూసినట్లయితే ముందుగా ఆ పశువును అక్కడి నుండి అంటే అక్కడ విషం తీసుకున్నటువంటి ప్రాంతం నుండి తీసుకొని పోయి వేరే చేటుకు మార్చాలి। మరియు స్వచ్ఛమైనటువంటి లేత గడ్డిని శుభ్రమైనటువంటి నీటిని అవి తాగేటట్లు చేయవలెను। పశువులు ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం వల్ల వాటి కడుపులో ఉన్న విష ప్రభావం తగ్గిపోవును। కాబట్టి వాటికి నీటిని తాపడం లేదా నోటి గుండా ఒక రబ్బర్ ట్యూబ్ సహాయంతో ఎక్కువ మొత్తంలో నీటిని కడుపులోనికి చేర్చవలెను। ఒకవేళ పశువులు క్షారం కలిగిన విషం కలిగినటువంటి మొక్కలను తిన్నట్లయితే దానిని తగ్గించడానికి పొటాషియం పర్మంగనేట్ ద్రావణాన్ని వాటి లోపలికి తాపవలెను లేదా స్ట్రాంగ్ టీ డికాషన్ను లేదా కటాచును వాటి ఆహారంగా ఇవ్వవలెను। ఒకవేళ పశువుల జీర్ణాశయంలో విపరీతమైనటువంటి కడుపు నొప్పి ఉన్నట్లయితే
వాటి శరీరంలోనికి ఈ స్టార్చ్ అంటే ముఖ్యంగా అంబలి లేదా పల్చని పాలను ఆహారంగా ఇవ్వవలెను. వీటితో పాటు మరి ఎప్సమ్ సాల్ట్ వంటి వాటిని కూడా నోటి గుండా తాపవలెను. ఈ విధంగా చేయడం వలన నాకు ఆ విష ప్రభావం ఉన్నటువంటి తొందరగా తగ్గిపోయి పశువులు మరి కోలుకుంటాయి. నెక్స్ట్, అటెండింగ్ టు అబ్స్ట్రాటికల్ డిఫికల్టీస్. అబ్స్ట్రాటికల్ డిఫికల్టీస్ దిస్ ద డిఫికల్టీస్ ఆఫ్ ద పార్చురేషన్ టైం ఆర్ డెలివరీ టైం ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రాటికల్ డిఫికల్టీస్. దెర్ ఆర్ సమ్ డిఫికల్టీస్ ఆర్ వన్ ఆఫ్ ద డెస్టోసియా, సెకండ్ వన్ ప్రొలాప్స్ ఆఫ్ వెజీనా ఆర్ యూటరస్, రిటెన్షన్ ఆర్ ప్లాసెంటా. దీస్ ఆర్ ద కామన్ అబ్స్ట్రాటికల్ డిఫికల్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైస్టోసియా. డైస్టోసియా మీన్ డిఫికల్టీ ఇన్ పార్చురేషన్, జెంటిల్ ట్రాక్షన్ టు ద ఫీటస్ మే బి అప్లైడ్ టు అవాయిడ్ డెలివరీ, నాట్ టు ఇంట్రడ్యూస్ హ్యాండ్ ఆర్ ఫింగర్స్ పర్ రెక్టమ్. ఫస్ట్ డ్యూరింగ్ ఇన్ ద టైం. ఇక్కడ అబ్స్ట్రాటికల్ డిఫికల్టీస్ అనగా ప్రసవ సంబంధమైనటువంటి లోపాలు లేదా ప్రసవ సమయంలో కలిగే ఇబ్బందులను అబ్స్ట్రాటికల్ డిఫికల్టీస్ అని పిలుస్తారు. దీని లోపల మరి సాధారణ ప్రసవ సమయంలో డైస్టోసియా, ప్రొలాప్స్ ఆఫ్ వెజీనా లేదా ప్రొలాప్స్ ఆఫ్ యూటిరస్ మరియు రిటర్న్ ప్లాసెంటా అనేటువంటి మనం కొన్ని రకాలైనటువంటి ప్రసవ సమయంలో కలిగే ఇబ్బందులు మనం కలిగవచ్చును. ముందుగా డైస్టోసియా అనగా ఈనడంలో కలిగే ఇబ్బందులను, మరి దీనికి కారణం పశువు గర్భంలో దూడ పొజిషన్లో మార్పు ఉండడం మరియు దూడ పెద్దగా ఉండి స్త్రీ జనరంధ్రం నుండి బయటికి రాకపోవడం, ఒకవేళ తల బయటికి వచ్చినా ముందుకాలు రాకపోవడం, అంతేకాకుండా మరి కవలపిల్లలు జన్మించిన సమయంలో గర్భస్థ దూడ తల భాగంలో నీరు చేరడం, అంతేకాకుండా కొన్ని జన్యు సంబంధ లోపాల వల్ల తల్లి గర్భాశయంలో దూడ మరణించి ఉబ్బడం వల్ల ఆ పశువులు ఈనడంలో కష్టమవుతూ ఉంటాయి. ఇటువంటి ఇవి దీన్నే మనం డైస్టోసియా అని పిలుస్తూ ఉంటాం. దీనికి కావాల్సిన చికిత్స చూసినట్లయితే డైస్టోసియాతో ఉన్నటువంటి పశువులను ఒక శుభ్రమైన తాడు సహాయంతో, చేతు సహాయంతో ఆ పశువు గర్భాశయం నుండి దూడను బయటికి తీయగలను. మరియు తీసే సమయంలో ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నో అతని వ్యక్తి చేతుకు ఎలాంటి గోర్లు ఉండకుండా జాగ్రత్త పడవలను. ఈ విధంగా చేయడం వల్ల మనం ఈ డైస్టోసియా ఇబ్బంది నుంచి మనం పశువును రక్షించవచ్చు. నెక్స్ట్, ప్రొలాప్స్ ఆఫ్ వెజీనా అండ్ ప్రొలాప్స్ ఆఫ్ యుటిరస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొలాప్స్ ఆఫ్ వెజీనా. ప్రొలాప్స్ ఆఫ్ వెజీనా అకర్ టువార్డ్స్ లేట్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కాల్వింగ్ అండ్ ప్రొలాప్స్ ఆఫ్ యుటిరస్ అకర్స్ ఆఫ్టర్ కాల్వింగ్. ద ఆర్గన్ హ్యాంగింగ్ అవుట్ సైడ్ ఆఫ్ షుడ్ బి వాష్డ్ విత్ పొటాషియం పర్మంగనేట్ సొల్యూషన్ దెన్ కవర్డ్ ఇన్ ఏ క్లీన్ క్లాత్ అండ్ వెయిట్ ఫర్ వెటనరీ ఎయిడ్ ఆర్ హెల్ప్ దెమ్ విత్ డ్రాన్ ఇన్సైడ్. ఫర్ దిస్ ప్రొవైడ్ ఫీడ్ అండ్ వాటర్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్. ప్రొలాప్స్ ఆఫ్ వెజిన్ అంటే పశువుల యొక్క యోని భాగము ఉబ్బి వేలాడడాన్ని మనము ప్రొలాప్స్ ఆఫ్ వెజిన్ అని పిలుస్తారు. దీనికి కారణం దీర్ఘకాలికంగా గర్భంతో కానీ పశువులు మరియు వెంటనే ఈనిన పశువులను మరి ఈన తర్వాత గర్భాశయ భాగం జనరంధ్రం నుంచి బయటికి వచ్చి వేలాడుతూ ఉండడం. ఇటువంటి సమయంలో ముందుగా పశువును వేలాడే భాగాలను పొటాషియం పర్మంగనేట్ ద్రావణంతో శుభ్రంగా కడగవలెను మరియు దానిపై వెటనరీ అసిస్టెంట్ యొక్క సహాయం తీసుకోవాలను.
కొన్ని సందర్భాలలో ప్రొలాప్స్ కలిగినటువంటి పశువు కాళ్ళను పైకి ఉంచడం వల్ల పైకెత్తి ఉంచడం వల్ల బయటికి వేలైనటువంటి భాగాలు వాతంటకు అవే లోపలికి పంపించవచ్చును. ఈ విధంగా రావడానికి కారణం ఎక్కువ ఫ్యాట్ కలిగినటువంటి దానను పశువులకు ఇవ్వడం వల్ల ప్రొలాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యజమానులు వాటికి ఇచ్చే మేత మరియు నీటిని తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఇచ్చినట్లయితే ఈ ప్రొలాప్స్ రాకుండా పశువును కాపాడవచ్చు. రిటైన్డ్ ప్లాసెంటా, ఇట్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ది అబ్స్టార్టిక్ డిఫికల్టీస్. రిటైన్డ్ ప్లాసెంటా కేసెస్, ద హింద్ క్వార్టర్ ఆఫ్ ది ఎనిమల్ షుడ్ బి వాష్డ్ విత్ వార్మ్ వాటర్. హ్యాంగింగ్ మెంబర్స్ డస్ నాట్ గెట్ ఎలాంగేటెడ్. ఐసోలేట్ ఎనిమల్ అండ్ సీక్ వెటనరీ హెల్ప్. ప్లాసెంటా డస్ నాట్ ఫాల్ ఈవెన్ ఆఫ్టర్ 24 అవర్స్. రిటైన్డ్ ప్లాసెంటా అనగా మాయి వేయకపోవడం. సాధారణంగా పశువులు ఈన తర్వాత మరి 3 నుంచి 8 గంటల లోపు ప్లాసెంటాను విసర్జిస్తూ ఉంటాయి. కొన్ని పశువులు ప్లాసెంటాను స్త్రీ జననాంగం నుండి పిండ త్వచలను బయటికి వచ్చి వేలాడుతూ ఉంటాయి. దీన్నే మరి ఇటువంటి సమయంలో వేలాడుతున్నటువంటి భాగాలను వేని నీటితో కడిగి చేతి సహాయంతో ఆ వేలాడే భాగాలను లోపలికి పంపించవలను. పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లయితే అనగా 24 గంటల వరకు ప్లాసెంటా బయటికి రాకపోతే ఆ పశువును వేరు చేసి వెటనరీ డాక్టర్ను సంప్రదించవలను. ఫస్ట్ ఎయిడ్ టు బర్న్స్ అండ్ స్కేల్స్. ద బర్న్స్ అండ్ స్కేల్స్ ఆర్ పెయిన్ఫుల్ డ్యూ టు విత్ కంట్రోలింగ్ ద ఎనిమల్ బికేమ్ డిఫికల్ట్ ఇన్ కేస్ ఆఫ్ ద బర్న్స్. బర్న్ టు హెయిర్ skin and other tissue are visible. In case of scaled, the hairs are stuck together and scrubbed. Cover the injury with discharge of serum. First aid consists of excluding hair from the burnt part of covering it. Antibiotic and antiseptic ointment may be smeared on the a clean piece of cloth and apply to the burners and then bandage. If acid burns should be treated with an alkali like washing soda, 10 gram in 1 liter of water, and burn causes by alkalis must be treated with equal part of vinegar and water. The animal should be offered plenty of water. These are the ఫస్ట్ ఎయిడ్ ఫర్ బర్న్స్ అండ్ స్కేల్స్. పశువులను చర్మం కాలినప్పుడు మరి కలిగేటువంటి ఇబ్బందులను ప్రథమ చికిత్స చేసే విధానం, ముందుగా బర్న్స్ అనగా పశువుల యొక్క చర్మం పైన ఉన్నటువంటి వెంట్రుకలు మరియు చర్మ కణజాలం కాలిపోయి గాయం కావడాన్ని బర్న్స్ అంటారు. అదేవిధంగా స్కేల్స్ అనగా పశువులు కాలినప్పుడు ఆ గాయం వల్ల పశువు చర్మంపై బొబ్బలు ఏర్పడి నీరుతో ఉండడాన్ని స్కేల్ అని పిలుస్తుంటాము. పశువులు బర్న్స్ మరియు స్కేల్కు గురి అయినట్లయితే ఆ చర్మాన్ని శుభ్రమైనటువంటి బట్టతో తుడిచి ఆ గాయంపై యాంటీ బర్నాల్ కానీ లేదా యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ను పుయ్యవలను. తర్వాత దానిపై ఒక శుభ్రమైన బట్టను లేదా కాటన్ ప్యాడ్ను ఆ గాయంపై ఉంచి దానిపైన మరి బ్యాండేజ్తో కట్టు కట్టవలను. ఒకవేళ పశువుల చర్మం యాసిడ్తో కాలినట్లయితే దానికి చికిత్స కొరకు 10 గ్రాముల వాషింగ్ సోడాను నీటిలో కలిపి ఆ గాయంపై పుయ్యవలను. ఒకవేళ క్షార ద్రావణంతో పశువు చర్మం కాలినట్లయితే వెనిగర్ను తగిన పరిమాణంలో నీటితో కలిపి చర్మ ఆ గాయంపై పుయ్యవలను. ఇంకా వీటితో పాటు ఎక్కువ మొత్తంలో ఆ పశువులు కాలినటువంటి పశువుకు శుభ్రమైన నీటిని తాగించవలను. ఈ విధంగా చేయడం వలన మనము బర్న్స్ స్కేల్ను త్వరగా తగ్గించవచ్చు. నెక్స్ట్ అటెండింగ్ టు ఫ్రాక్చర్స్. ఫ్రాక్చర్ ఈజ్
break in the continuity of hard tissue like bone, cartilage. Fragments of fractures bone together and retain them in that position with the bandage unless the position attending in sufficiently expressed. The wound should be kept free from dust and the animal. Kept or quit as possible, never attempt rubbing the area but wait for veterinary aid. పశువుల శరీరంలో ఉన్నటువంటి ఎముక కానీ మృదులాస్థి కానీ విరిగినప్పుడు దాన్ని ఫ్రాక్చర్ అని పిలుస్తూ ఉంటారు. దీన్నే ఎముక విరుపు అని పిలుస్తూ ఉంటాం. ఎముక విరుపులు చిన్న పిల్లల్లో మరి తక్కువగాను పెద్దవాట్లో సింపుల్ ఫ్రాక్చరు దూడల్లో ఉంటాయి. కాంప్లికేటెడ్ ఫ్రాక్చరు మరి ప్రౌఢ పశువుల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాంప్లికేటెడ్ ఫ్యాక్చర్ చూసినట్లయితే ఎముక యొక్క ఎముక విరిగిపోయి వివిధ అంతర్భాగాలకు గుచ్చుకోవడం వల్ల అంతర్భాగాలు గాయం కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు కానీ జీర్ణాశయములు గాయం కావడం, దీన్ని కాంప్లికేటెడ్ ఎముక విరుపు అని పిలుస్తుంటారు. విరిగినటువంటి ప్రాంతంలో కనిపించే లక్షణాలు చూసినట్లయితే ఆ ప్రాంతం వాపు గురి అవును, శరీర భాగాలు కదల్చకూడదు, విరిగిన చోట ఎముకలు విరిగిన శబ్దం వినిపించును. ఎలాంటి పరిస్థితి గుర్తించి ఎముక విరిపిన భాగంలో లేదా యథాస్థితిగా ఉండేటట్టు అమర్చి ఆ ఎముకను ఒకదానిపై ఒకటి ఆనిచ్చి బ్యాండేజ్తో లేదా వెదురు బద్దలను ఉపయోగించి బ్యాండేజ్తో కట్టు కట్టవలను. ఈ విధంగా దాదాపు ఒక 3-4 రోజులు ఈ విధంగా చేయడం వల్ల ఆ ఎముక విరుపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ ఫర్ డ్యూరింగ్ న్యాచురల్ క్యాలమైటీస్. ద ఫస్ట్ ఎయిడ్ డ్యూరింగ్ న్యాచురల్ క్యాలమైటీస్ సునామీ, సైక్లోన్, ఫ్లోడ్స్, ఫైర్ యాక్సిడెంట్, ఎర్త్ కేక్స్ ఆర్ ద కామన్ న్యాచురల్ క్యాలమైటీస్. ద న్యాచురల్ క్యాలమైటీస్ దట్ అకర్ స్పెసిఫిక్ రీజన్ విత్ దిస్ లాస్ ఆఫ్ ఎనిమల్ లైఫ్ డ్యూ టు డ్రోవింగ్. In that situation, animal should be moved toward evaluation areas. Natural climatics అంటే ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్సను నేచురల్ క్లైమాటిక్స్ అని పిలుస్తారు. ముఖ్యంగా సునామీ, తుఫాను, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ముఖ్యమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు. సాధారణంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు భూమిపైన కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే అధికంగా సంభవిస్తూ ఉంటాయి. సునామీ, తుఫాను కూడిన మరి వరదలు గ్రామాల్లో సంభవిస్తూ ఎక్కువ శాతం పశు సంపద నశింపజేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పశువులను ముందుగా ఆ ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతాలకు తీసుకోపోవలను మరియు చిన్న చిన్న గాయాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే చికిత్స చేయించాలి. నదుల్లో, కాలువల్లో మరి పశువులు కొట్టుకొని పోయి లేదా చనిపోయిన వాటిని వెంటనే ఆ నీటి నుంచి బయటకు తొలగించి ఆ మృతదేహాలను మరి కాల్చివేయడం లేదా పూడ్చివేయడం చేయాలి. ఒకవేళ షెడ్లో అగ్ని ప్రమాదాలు తగ్గినట్లయితే మరి వాటిని వెంటనే ఆ పశువులను వదిలేసి దూరంగా మరి ఆ ప్రాంతం దూరంగా వదిలివేయవలను. గాయపడిన పశువులను ప్రథమ చికిత్స చేయవలను. అంతేకాకుండా విపరీతమైనటువంటి పొగ ఉన్నట్లయితే ఆ పశువులను పొగలేని ప్రాంతాలకు తరలించి స్వచ్ఛమైనటువంటి గాలి ఉండేటట్లు చూడవలను. అలాగే శ్వాస బాగా ఆడేటట్లు చూడాలి. ఈ విధంగా చేయడం వలన పశువులను మనం కాపాడే అవకాశం ఉంటుంది. Now, first aid kit is a very essential box of the every livestock farm. They have some important materials are there, or instruments are there. They're commonly in first aid kit, they have
These are one of the absorbent cotton, gauze bandage, bandage cloth, surgical scissors, forceps. The forceps are root toothed, rat toothed, and plain artery forceps, split or split bamboos, clinical thermometer, ropes, rubber tube for tourniquet, oil of tincture, turpentine for megatted wound, antiseptic, potassium permanganate, Savlon, dry dressing powder, zinc oxide and boric acid, Tyrell, any anti-bloat preparation, surgical spirit, tincture iodine, tincture benzoin, antiseptic ointment for wound dressing, eye drops, boric acid, obstetric ropes, chains and hooks, cotton ropes for restraining, pocket knife, cotton seeds and neem oil. These are the first aid kit. ప్రథమ చికిత్స పెట్టే కొన్ని రకాల మరి ముఖ్యంగా అన్ని రకాల లైవ్ స్టాక్ ఫామ్లో ఖచ్చితంగా ప్రథమ చికిత్స అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ను అందుబాటులో ఉంచుకోవాలను. ఈ బాక్స్లో అత్యవసర సమయంలో తమ వెంట తీసుకుపోవడానికి అనుకూలంగా ఉండవలను. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి తగిన పరికరాలను ఉపయోగించిన తర్వాత ఆ పరికరాలను వెంటనే యాంటీసెప్టిక్ లోషన్తో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడిచి మరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో యథాస్థితిలో ఉంచవలను. ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్నటువంటి పరికరాలు చూసినట్లయితే ముందుగా అబ్జర్సెంట్ కాటన్, గ్యాంగ్యూ బ్యాండేజ్, బ్యాండేజ్ క్లాత్, సర్జికల్ సీజర్స్, ఫోర్సిప్స్ మరియు స్ప్లిట్ బాంబు, క్లినికల్ థర్మామీటర్స్, ropes or rubber tubes for tourniquet, oil of turpentine for megatted wound, antiseptic, potassium permanganate or Savlon, dry dressing powder, zinc oxide plus boric acid, Tyrell, Afnil or any anti-bloat preparations, surgical spirit, tincture iodine, tincture benzoin, antiseptic ointments for wound dressing, eye drops, boric acid, obstetric ropes, chains and hooks, cotton ropes for restraint, pocket knife, old cotton seat and neem oil. ఇవి చెప్పినటువంటి పరికరాలన్నిటిని కూడా ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ కిట్లో కంపల్సరీగా ఉండేటువంటి పరికరాలు. వీటిని ఉపయోగించిన తర్వాత వెంటనే మళ్ళీ యథావిధిగా వాటి స్థానంలో యాంటీసెప్టిక్ లోషన్తో కడిగి ఓ బట్టతో తుడిచి అందులో ఉంచవలెను. ఈ బాక్సు చాలా సులభంగా మరియు అవసరమైన ప్రాంతాలకు తరలించే విధంగా ఉండవలెను. ఇక్కడ కొన్ని రకాలటువంటి ఈ స్లైడ్లో చూపించడం జరిగింది కొన్ని రకాల ఫస్ట్ ఎయిడ్ కిట్లోని భాగాలను. నౌ అసైన్మెంట్. The short questions: define first aid. What are the principles of first aid? Mention the common traumatic condition. Define fracture. What are burns and scales?
వాట్ ఆర్ ద కామన్ న్యాచురల్ క్లైమాటిస్ లాంగ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద కంటెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మెన్షన్ ఇట్స్ యూజెస్. వాట్ ఆర్ ద ట్రామాటిక్ కండిషన్, మెన్షన్ ద ప్రొసీజర్స్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ పాయిజనింగ్ కేసెస్, ఫ్రాక్చర్స్. బ్రీఫ్లీ రైట్ అబౌట్ ద అబ్స్ట్రాక్టికల్ డిఫికల్టీస్. దీస్ ఆర్ ద అసైన్మెంట్. స్టూడెంట్స్ నోట్ డౌన్ దిస్ అసైన్మెంట్ అండ్ ప్రిపేర్ ఆన్సర్స్. విద్యార్థులందరూ ఈ యొక్క ఇచ్చినటువంటి అసైన్మెంట్ను క్వశ్చన్ను రాసుకొని మరి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను తయారు చేసుకోవాలని మనవి. ఈరోజు చెప్పినటువంటి టాపిక్లో అటెండింగ్ టు పాయిజనింగ్ కేసెస్, వాటి యొక్క ప్రథమ చికిత్స గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా అటెండింగ్ ఆఫ్ అబ్స్ట్రాటికల్ డిఫికల్టీస్ గురించి నేర్చుకోవడం జరిగింది. మరి ఫస్ట్ ఎయిడ్ టు బర్న్స్ అండ్ స్కేల్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా అటెండింగ్ టు ఫ్రాక్చర్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫస్ట్ ఎయిడ్ ఫర్ డ్యూరింగ్ న్యాచురల్ క్యాలమైటీస్ సంబంధించినటువంటి టాపిక్ను మనం ఈరోజు నేర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని విద్యార్థులు రాసుకుని వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను తయారు చేసుకోవాలి.